हाय एवरीवन, वेलकम टू देश विहारी। चूँ गायस् इवा वीडियो मनं तिना प्रधान आहार वरी पट गोतना स्टेप वाइज अटे फस्ट स्टेप नीचे लास्ट स्टेप वरकू वरी पट एला सा एला पड़ी अने इन विषय प्ले लिस्ट वीडियो फस्ट वीडियो अन्ट यह वरी पट अंतरू मत वीडियो तीस प्ले लिस्ट इदे फ्रेंड्स फस्ट स्टेपन मन पैडी क्राप अटे वरी पटन वेस फस्ट स्टेप इकड़ केंटे गोने संचलो గోన సంచుల్లో వడ్లు ఉంటాయి, విత్తనాలు వడ్లు, వాటిని విత్తనాలు వచ్చేదానికి స్ప్రౌట్స్ లాగా చేయాలి, మొలకలు వచ్చేదానికి ఫస్ట్ మనం చేయాలి, మొలకలు వచ్చేదానికి ఏం చేయాలంటే ఆ వడ్లన్నీ ఒక మూడు మూటలు ఉన్నాయి కదా, ఆ మూడు మూటల వడ్లన్నీ నీళ్ళలో పోయాలి, ఫస్ట్ నానబెట్టాలి ఒక రోజంతా, నానబెట్టేసిన తర్వాత మళ్ళీ గోతాల్లో వేసేసి సంచుల్లో వేసేసి వాటిని టైట్ గా కట్టేసేయాలన్నమాట, ఇదంగా టైట్ గా ఎయిర్ పోకుండా టైట్ గా కట్టేసి నీళ్లు పోస్తూ ఉండాలి, లోపల వడ్లు ఆరిపోకుండా ఎండిపోకుండా నీళ్లు పోస్తూనే ఉండాలి, నీళ్లు పోసేసి దానికి బరువుగా ఇలా రాళ్ళు బండలు ఎన్ని పెట్టేసేయాలి, పెట్టేసిన తర్వాత దీన్ని రేకుతోనో ఒక గోతంతోనో అంత కప్పి పెట్టేసేయాలి, ఇలా రెండు రోజులు ఉన్న తర్వాత వీటికి లోపల ఉన్న వడ్లకి మొలకలు వస్తాయన్నమాట, ఆ మొలకలు వచ్చినటువంటి వడ్లను తీసుకొని పోయి మన పొలంలో దున్నిపెట్టుంటాం, ముందే నారడుగు అని ఒకటి ఉంటారు, దాన్ని నారులో దున్నిపెట్టినటువంటి ఆ స్థలంలో అంతా వీటన్నిటిని చల్లేసి ఎరువులు పాస్పేట్ అలాంటివి వేసేసి ఒక నెలంతా ఉండిచ్చిన తర్వాత చెట్లు వస్తాయి, నారు వస్తుంది, దాన్ని పీకేసి మళ్ళా నాటుతారు, అలా నాటిన తర్వాత పంట వస్తుంది మన చేతికి. ఇంతకుముందు వీడియోలో చూసినాం కదా ఫ్రెండ్స్, మనం బుగ్గ నుంచి మా పొలాలకి కాలువలో నీళ్ళు వస్తాయని ఇదే అనమాట కాలువ, ఈ కాలువ ద్వారా ఏ విధంగా ఆ పక్క పొలాలన్నిటికీ పోతుంది అనమాట నీళ్ళు, ఆ పొలానికి ఆ విధంగా అడ్డు కట్టేసి నీళ్ళు పైకి వస్తాయన్నమాట ఇట్ట. చూడండి ఫ్రెండ్స్, అదంతా మన పొలం అన్నమాట, ఆ పొలంలో కొద్ది భాగమే ఇలా దున్నిస్తారు, ఫస్ట్ దున్నే నారడుగు అంటారు, దున్నిచ్చిన తర్వాత ఇక్కడ విత్తనాలు ఒడ్లు మొలకెత్తిన ఒడ్లు తెచ్చి ఇక్కడ చల్లుతామన్నమాట, అప్పుడు నారు వస్తుంది, దాన్ని పెరిగి మిగిలిన చోట అంతా అక్కడ ఆ పొలం అంతా అక్కడ వేసేస్తాము, అప్పుడు వరి పంట వస్తుంది. ఇప్పుడు దున్నిచ్చి ఇది మొత్తం అన్లెవెల్గా ఉన్నది అండి, ఒకసారి ఎత్తుగా ఒకసారి తగ్గుగా ఉన్నది, మొత్తం లెవెల్ వచ్చేంత వరకు ఈ విధంగా చేసి అంత లెవెల్గా వచ్చేదానికి ట్రై చేస్తాం అన్నమాట. అరటి మొద్దు ఉంటారు కదా అరటికాయ చెట్టు, దాన్ని కొట్టి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి, దాన్ని బరువుగా ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టి తాటుతో కట్టి లాగుతారు అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ అరటి చెట్టు మొద్దు, ఈ విధంగా తాడుగట్టి ఇందాక చూసినప్పుడు ఆ పక్క ఎత్తుగా ఉండింది కదా, ఆ నుంచి ఇది పట్టుకొని లాక్కుంటా వచ్చాము, అంత లెవెల్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం చీర మొత్తం చేస్తాం ఫ్రెండ్స్. Thank you.
చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పూజ చేసినాం అన్నమాట మేము ఫస్ట్లో. అంతా లెవెల్ చేసేసినాక ఇంకా ఒడ్లు చల్లే ముందర ఈ పేరంటాలం దాలం ఇక్కడ మా పొలాల సైడ్ ఉంది కాబట్టి ఆమెకు మొక్కొని ఈ విధంగా ప్రతి ఒక్కరి పొలాల్లో ఈ విధంగా పూజ చేస్తారు. పూజ చేసి ప్రసాదం పళ్ళెం వేసుకొని మొక్కుంటారన్నమాట. మా పొలం అంతా పంట బాగా రావాలని అనుకొని. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మన నారడుగు అంతా లెవెల్గా అయిపోయింది. మొత్తం లెవెల్గా చేసేసినాము. ఇంకా ఎరువులు ఒడ్లు చల్లాలి. అవి ఆ విధంగా చల్లుతూ ఉంటారు. ఒడ్లన్నీ చల్లేసిన తర్వాత ఇదో ఫ్రెండ్స్ మా ఒడ్లు ఇవే అన్నమాట. వీటిని జై శ్రీరామ్ ఒడ్లు అంటారు, దానికి పేరు అన్నమాట. ఇదో అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, అది మొలకలు స్ప్రౌట్స్ లాగా వచ్చినాయన్నమాట. రెండింటిని అక్కడ చల్తాము. ఇది నారడుగు ఏంటంటే మొత్తం ఫీల్డ్ ఉంది కదా, ఇది ఏ ఫీల్డు ఏ బిట్టు మొత్తం అంటే ఈ కై మొత్తము, తర్వాత ఆ పక్కన ఉన్న ఆ పక్కన ఉన్నటువంటి కైకి మొత్తం రెండింటికి సరిపోయేటటువంటి నారు మొత్తం ఇందులోనే పండిస్తాం అన్నమాట. ఈ వడ్లన్నీ ఆ మూట ఈ మూట ఇది మొత్తం అక్కడ చల్లేస్తాము. చూసారు ఫ్రెండ్స్, నిన్న ఇక్కడంతా విత్తనాలు చల్లేసి నీళ్ళన్నీ పెట్టేసినాము. ఇది సెకండ్ రోజు అన్నమాట, ఇది మరుసు రోజు అన్నమాట. నిన్న దున్నిచ్చిన నిన్న విత్తనాలు చల్లినాము. మరుసు రోజు ఇక్కడ ఒక చుక్క కూడా నీళ్ళు ఏమి ఉండకుండా అన్నీ ఎండబెట్టేసేయాలన్నమాట, నీళ్ళన్నీ పంపించేసేయాలా. మళ్ళీ ఈరోజు పెట్టే నీళ్ళన్నీ లేవు కదా, మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చేసి నీళ్ళు పెట్టేసి అదే ఫుల్గా మొత్తం ఫుల్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళన్నీ వదిలేసేయాలా. అలా చేస్తూ ఉండాలా, మా చెట్లన్నీ మొలుస్తాయి, వరి మొత్తం నారు అంతా పండుతుంది. బాగా వచ్చిన తర్వాత దాన్ని అంతా పెరిగేసేయాలి. మళ్ళా ఇక్కడ ఈ చీరలు ఈ గోతాలు ఎందుకు కట్టినారంటే మాకు బాహుబలిలోలాగా పందివీర కుమారవర్మ లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, కాబట్టి మేమే పందుల నుంచి ఇలా కాపాడుకుంటాం మా పొలాలని. ఈ గోతాలు ఆ చీరలు అన్నీ కడతాము, అవి బెదిరిపోతాయి. అలాగే సాయంత్రం కూడా చీకటి పడేటప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి, అప్పుడు వచ్చి టపాసులు పేల్చేస్తే అవి భయపడిపోయి రావన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై ఫ్రెండ్స్.